విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శంకర్బ్రత బాగ్జీ గాజువాక స్వతంత్ర నగర్ లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఎటువంటి కష్టం వచ్చినా తనకు నేరుగా ఫోన్ చేసి సమస్యను చెప్పుకోవాలని సూచించారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు, సంఘ విద్రోహ శక్తులు కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి మురికివాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ప్రశాంతతకు మారుపేరుగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని తెలియజేశారు. ప్రతి ఈ నాలుగురికి నాలుగు టీమ్ గా డివైడ్ చేయండి. ఒక ఒక కానిస్టేబుల్ కి ఒక వాలంటీర్, ఒకడు ఇక్కడ వాలంటీర్ రావాలి ప్రతిరోజు రాత్రి. అలా నాలుగు టీమ్స్ అవుతాయి. నాలుగు టీమ్స్ కి పనులని నాలుగు భాగాల్లో. ఇక్కడ ఉన్నాయా మా నంబర్ ఉందా లేదా? లేదా సార్, ఒక పబ్లిక్ నెంబర్ ఇచ్చారు సార్ కి, ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చని. ఆ నెంబర్ అందరూ నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తాను, ఇది ఎనీ ఇష్యూ, మీరు ఎవరైనా గానీ ఎనీ టైము సార్ కి మీ సమస్య వాట్సాప్ చేయొచ్చు, ఆడియో మెసేజ్ పెట్టచ్చు, వీడియోలు పెట్టచ్చు, ఫొటోస్ పెట్టచ్చు, మీరు కాల్ చేయొచ్చు. ఎట్లా చేసినా సార్ ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఇప్పుడు మేము స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చే వరకు సార్ కి 10 కాల్స్ పైన వచ్చినాయి. ప్రతి కాలర్ తోటి సారే స్వయంగా మాట్లాడారు. కొన్ని మిస్డ్ కాల్స్ ఉంటే మిస్డ్ కాల్ సారే కాల్ బ్యాక్ చేసి కూడా మాట్లాడారు. 9905799509599. మళ్ళీ చెప్తున్నాను, 7995095799. ఈ నెంబర్ కి అది డైరెక్ట్ గా సారే మాట్లాడతారు. చెప్తున్నామంటే ఈ రోజు పొద్దున 6 గంటలకు నాకు కాల్ వచ్చింది. నేను నిన్న రాత్రి 2 గంటల వరకు వీధి తిరిగి 4 గ్యాంగ్స్ పట్టుకున్నాం. ఒక ఓపెన్ డ్రింకింగ్ బ్యాచ్, ఒకటి ప్రాస్టిట్యూషన్, ఒకటి ఓవర్లోడింగ్ ఆటో, ఒకటి డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత నంబర్ లేని బైక్ తిరుగుతుంటే అది కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి పట్టుకున్నాం. తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 o'clock నాకు కాల్ వచ్చింది. మేం దొంగతనం చేస్తూ ఉంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. ఇమీడియట్ గా పోలీస్ పంపించి వాళ్ళను పట్టుకుని వచ్చాము. ఇప్పుడు విచారించడం జరుగుతుంది. మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్లకు ఇమీడియట్ గా చెప్పాము, మేము మీటింగ్ పెట్టి సభాముఖంగా ఎవరెవరు దొంగని పట్టుకున్నారు వాళ్లకు సభాముఖంగా రివార్డ్ ఇస్తాం. మీకు కూడా చెప్తున్నాం, ఇక్కడ దొంగతనం జరుగుతుంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. దొంగ దొరికితే మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి, మాకు కాల్ చేయండి, నంబర్ మేము ఇమీడియట్ గా పోలీస్ పంపిస్తాం. పోలీస్ వాళ్ళు దొంగను పట్టుకుంటారు, కానీ ఒకవేళ మీకు దొరికిన ఎక్కడెక్కడ విలువైతే అక్కడక్కడ ఎల్హెచ్ఎంఎస్ యాప్ అది మొదలు పెట్టండి, అప్పుడు దొంగతనం ఇంకా తగ్గుతుంది.